చిత్తూరు జిల్లా పలమనేరు 4వ వార్డు వద్ద వైకాపా తెలుగుదేశం వర్గీయుల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వైకాపా అభ్యర్థిని తెలుగుదేశం అభ్యర్థి అడ్డుకున్నా వినకుండా లోపలికి వెళ్లాడు. తెలుగుదేశం అభ్యర్థి కూడా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు వర్గాలకు సర్ది చెప్పిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తెలుగుదేశం అభ్యర్థిని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.